అత్తే వాళ్ళ రూమ్ లో ఒక డబ్బా పెట్టింది స్టీల్ డబ్బా, దానికి తాళం వేసింది, ఇక్కడ ఒక డబ్బా పెట్టింది, ఈ చిల్లర అయితే ఎప్పటి నుంచో నేను అక్కడ ఇక్కడ చిల్లర అంతా వేసి పెట్టి ఇంత నింపాను. Welcome back to our YouTube channel, Mahesh Event. You are interesting work. That's a pentatical thumbnail. Aim led, you put a Sankranthi holidays. Kaadu? అది మ్యాటర్, సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి, హరినికి సైకిల్ కొని మేము 5 ఇయర్స్ అవుతుంది అనమాట. సో దానికి చిన్నప్పుడు అవసరం లేని వయసులో లైక్ సెకండ్ బర్త్డే టైంలో వద్దు, ఇప్పుడు అసలు ఇక్కడ కుత్తదరా చంటి పిల్ల అంటే కూడా వాళ్ళ నాన్న తీసుకెళ్లి ఇమీడియట్ గా ఒక సైకిల్ కొన్నాడు అనమాట. సో అదే ఈడ్చుకుంటూ గోక్కుంటూ లాక్డౌన్ లో వీడియోలో ఉన్నాయి కదా, మాకు ఇక్కడ చుట్టుపక్కల అసలు మొత్తం ఎంటీ ల్యాండ్స్ ఉండే అనమాట, ఇప్పుడంటే ఇల్లు కట్టేశారు. సో అప్పుడు మొత్తం అన్ని రోడ్లు తిరిగిపించేవాళ్ళం సైకిల్ మీద. అలా ఒక 5 ఇయర్స్ అయిపోయింది హరినికి మేము ఆ సైకిల్ కొని. యాక్చువల్లీ మొన్న న్యూ ఇయర్ కూడా కొందాం అనుకుంటే ఆ రోజు అసలు కుదరలేదు. సో అప్పటి నుంచి సాగు కొడతా ఉంది సైకిల్ కొనండి అంటే నేను అన్న నీ డబ్బులు ఎందుకు వాషింగ్ మెషిన్ తీసి ఏం చేస్తుంది వాషింగ్ మెషిన్ కదా, సో ఇక్కడ ఇందులో కొన్ని డబ్బులు దాచుకుందిరా. చేద్దామా అని ఆలోచించి స్టార్ట్ చేసి మేము ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ చేయకుండా సెట్ చేసుకుంటే నువ్వు చోరీ చుట్టుకే ఎపిసోడ్ స్టార్ట్ చేసి రెడీ అయితే అయినా గల 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 సౌండ్ వినబడుతుంటే ఏందా అని చూసాయి. పాస్వర్డ్ దానికి నాకు 2 రోజులు ఓపెన్ అవ్వలేదు. దయచేసి ఇగో ఇప్పుడు అవి తీసి లెక్కెట్టే ప్రోగ్రామ్ లో పెట్టకు. సైకిల్ ఇప్పుడు ఆ చిల్లర్ తోనే సైకిల్ వస్తుంది. చిల్లర్ కాదు రే, దీని దగ్గర ఉన్నాయి నా కింద స్టీల్ డబ్బా అది ఉంది. అవి ఇవి చూద్దాం, అసలు లేదంటే పక్కగా పెట్టుకో ఆ డబ్బాలు కానీ చిల్లర మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏర్కోండి, ఎందుకంటే ఇప్పుడు మొదలెట్టావు అనుకో ఈ బర్త్డే కదా, దాని నెక్స్ట్ బర్త్డే దాకా లెక్కేయాలి అంత ఉంది అది. సో రఫ్ గా గెస్ చేయండి ఎంత ఉండొచ్చు నెక్స్ట్ ఆ వీడియో చేస్తా లైక్ ఎంత అమౌంట్ కలెక్ట్ చేసిందో ఆ అమౌంట్ తో హరిని ఏం చేస్తావు దాని ఇష్టం. ఓకేనా, ఏం చేస్తావు నీ నాన్నకి ఇచ్చేస్తుంది దానే దేవుడే హరినికి. ఒక హ్యాబిట్ ఏంటంటే పాపం ఎవరిదైనా బర్త్డే దానికి ఎవరైనా డబ్బులు ఇస్తే ఇట్లా డబ్బాలు వేసేసుకుంటారు. డబ్బులు ఎట్లా ఇస్తుంది ఇందులో అది చూపించవా, మరి అంత ఇంట్రెస్టింగ్ అది ఎందుకు డబ్బులు పెడుతుంది. అమ్మ పాస్వర్డ్ నొక్కు నేను ఏ రోకిన అబ్బా పాస్వర్డ్ ఉంటుంది. స్విస్ బ్యాంక్ వర్డ్ కూడా ఇంత చేయండి. అందులో ఒక 2 నోట్స్ తీసుకుని అసలు అందులో ఎట్లా ఇస్తుంది చూపి, అదే పనిలో ఉండేది. ఇది ఎక్కడది, ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇది కూడా మేడం కి గిఫ్ట్, లైక్ మనం ఫ్యామిలీ నంబర్ 1 ఇంట్రో ఎపిసోడ్ ప్రోమో షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రోమోలో ఉంటది కదా,
జయంత్ గారిని అడిగి తీసుకుంది అనమాట. ప్రోమో తర్వాత నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని వాళ్ళని అడిగి రుబాబ్గా తెచ్చుకుంది. సో అప్పటి నుంచి అట్లా నోట్స్ తీసుకుని ఇందులో వేసుకుంటూ ఉంది. మళ్ళీ మా అమ్మాయికి 10 రూపాయల నోట్స్ తీసుకోదండి, గ్రీన్ కలర్ నోట్, పింక్ కలర్ నోట్లు. పింక్ కలర్ నోట్ అంటే 2000 బ్యాన్ అయిపోయింది కాబట్టి ఆ బ్యాన్ అయిన నోట్స్ తీసుకుని కూడా మేము 500 తీసినాము. దీంతో చాలా టార్చర్ ఉంటుంది. అది మొత్తం నేను ఆ ముందు ఎపిసోడ్ లో చెప్తాను. మీకు ఇంతకీ ఎపిసోడ్ కావాలి అనుకుంటే కింద కమెంట్స్ చేయండి. దాన్ని బట్టి తెలిసిపోయింది. నేను చెప్పానా నీకు బానే దాచింది పాప అని. ఎట్లా అంటే ఎవరైనా మనకి ఇచ్చినవి ఉంటాయి కదా, పిల్లలకి ఏమైనా కొనియండి లేదంటే నేనేం తీసుకురాలేదు. ఇంకా మన నాగిని లాగా పర్సులో పెట్టి పక్కగా పెట్టే అయ్యే కూడా ఉంటాయి కదా. మంచిగా ఈ సంక్రాంతి హాలిడేస్ లో ఫుల్ సైకిల్. సో ఇప్పుడైతే మేము అర్జున్ గా సైకిల్ కొనడానికి వెళ్తున్నాం. సో మా ఏరియాలోకి దగ్గరగా ఉన్న షాప్ కి అయితే మేము వెళ్తున్నాం. ఇప్పుడు బాబీ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ బాగా దొరుకుతాయి. లాస్ట్ టైం కూడా ఇక్కడ కొన్నామన్నమాట వ్యూకి గిఫ్ట్ ఇవ్వడానికి. సో ఇప్పుడు హరిని కూడా ఇందులో కొందామని చెప్పి వచ్చేసాము. మేడం ముందు కూర్చున్నారు, లెట్స్ గో. కావాల్సింది కాకుండా ఇంకేమైనా చూస్తున్నావా? నాన్న తీపిచ్చారు సైకిల్ రా. కానీ హైట్ చూడు హర్ని ఒకసారి. నైస్, నాకు ఇది కూడా బెటర్ గా అనిపిస్తుంది. గ్రీన్ ఉంది, ఇంకా ఈ సైజ్ లో ఇవే ఉన్నాయి కదా. గర్ల్స్ స్టిల్ థింకింగ్. తీసుకోని తెలుగు నువ్వు ఎట్లాగో చెప్పేస్తావు కదా. దట్ ఈస్ సో క్రీపీ శివ. పిచ్చి పిచ్చి చేయ. ఇది చాలా క్రీపీగా ఉంది. ఏంటో ఇది, ఇది ఒకసారి ఇలా అన్న. ఇది
నియాన్ బాగుంది, పర్పుల్ కంటే నియాన్ ఎక్కువ లైట్ బ్రైట్ గా ఉంది. టేక్ ఇట్ దట్ నియాన్ వన్. అదిగో అది చూసుకో. సేమేనా హరిణి? ఏం నచ్చింది? విచ్ వన్ యూ లైక్? అది హరిణి, దానికి ఎయిర్ లేదు. వాళ్ళు సెట్ మనం పర్చేస్ చేశాక ఇది కూడా బాగుంది కదా. ఆ ముందు బాస్కెట్ ఏంటో మన చైల్డ్హుడ్ లాగా ఉంది. సిట్ అండ్ చెక్ హను. ఫిక్స్ అవ్వలేదా ఇంకా? ఎంతసేపు చూస్ చేసుకోవడానికి రెండిట్లో నీకైనా ఆప్షన్ ఉంది. అది ఇది సేమ్ హరిణి, బోత్ ఆర్ సేమ్. కాకపోతే అది నీకు కొంచెం టైట్ ఉంది అని చెప్పావని ఇంకొకటి సెట్ చేస్తున్నారు. 0 శివ 0 వచ్చింది. పద వెళ్దాం. ఇప్పుడు ఏంటి, డబ్బులు ఇచ్చి కొనుక్కో. అయితే డబ్బులు ఇచ్చేసి కొనుక్కో. ఏది కావాలి ఫైనల్గా చెప్పు. ఇది వద్దా శివ, ఒకసారి ఇది దాని పక్కన పెట్టరా. రెండు దిగి ఒకసారి కళ్ళ నిండా చూసుకుంటుంది. షీల్ ఫిక్స్. ఇవి కారు కొనడానికి కూడా మనం ఇంత ఆలోచించలేదు శివ. శివ అదే నచ్చింది దానికి. చెప్పానా కలర్స్ కలర్స్ ఉండాలి అని చెప్పి, క్వాలిటీ కంటే. ఓకేనా అది? ఫాదర్స్ ఆర్ ఆల్వేస్ ఫాదర్స్. ఎంత చెక్ చేస్తున్నారా? గేర్దా ఇది. శివ వెనకాల పోస్టర్లో అదే ఉందా? సిమిలర్ ఉంది కదా. నీకెందుకు శివ సైకిల్? వై యూ వాంట్ సైకిల్? తగ్గడా? ఎప్పుడు తొక్కుతావు? ఏ టైంలో తొక్కుతావు? మార్నింగ్. చూడడానికి నాకు రెడీ నచ్చింది. ఇది ఇది పెద్దగా ఉంది కదా టైర్స్. అనేది నువ్వు తొక్కలేవు హరిణి. ఏ అమ్మాయినా చూడు హరిణి, నువ్వు యాంకర్గా వెళ్ళమంటున్నాను సార్. హరిణి సైకిల్ అయిపోయింది, ఇప్పుడు నాది హోల్డ్లో ఉందా? హరిణి సైకిల్ కొనేసాము. నాన్న కష్టాలు. ఆమె సర్టిఫికేట్ చూపించిందా? రాగానే తీసుకెళ్ళి మామయ్యకి. పర్లేదు, తోకేస్తున్నావా? అటు తిరగదు నాన్న, తిరగదు. బ్యాక్ బ్యాక్ రా. ఇది కొంచెం హైట్ ఉంది కదా నాన్న, ఇటు రావద్దు. ఇప్పుడు నాన్న హెల్ప్ చేశారు కాబట్టి ఓకే. అన్ని తాతని ఫ్రెండ్ కి ఇచ్చుకుంటా. మొత్తం కాల్ రొటేట్ చేయి.
కాల్ రొటేట్ చేయా. అంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంది, మేము నెక్స్ట్ ఇయర్స్ దృష్టిలో పెట్టుకుని కొన్నాం అన్నమాట. ఇంకొక 3 ఏళ్ళ వరకు చిన్న సైకిల్, ఒక 5 ఏళ్ళ వరకు ఆడామంటే ఇది ఒక 3 ఏళ్ళ వరకు. ఫైనల్లీ అయితే సైకిల్ మాకు పంపించింది, పూజ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కదా, ఇంకా స్టార్ట్ ఆ హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి ఇంక ఇదే పని అవుతుంది అన్నమాట. ఆన్లైన్ కంటే యాక్చువల్లీ ఆఫ్లైన్లో తక్కువ ప్రైస్ ఓకే వచ్చింది. మేము ఇంటి దగ్గర ఒక షాప్ చూసాం, కానీ ఇంకొంచెం ముందున్న షాప్లో కొన్నాం అన్నమాట. అక్కడ అంత క్వాలిటీ ఏది బాగాలేదని. సో నాసింగ్ దగ్గర ఒక సైకిల్ షాప్లో తీసుకున్నాం కాబట్టి బాగానే ఇచ్చారు కాస్ట్ అయితే, అండ్ వారంటీ కూడా ఇచ్చారు. సో హరినికి ఇది నచ్చింది కాబట్టి ఇది చూస్ చేస్తుంది, అండ్ మేము ఇది ఒకటి ఎక్స్ట్రా పెట్టించాము కదా స్టాండ్ది, దానికి క్యారియర్ కావాలని చెప్పి. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్, హరిణి సైకిల్ బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మర్చిపోవద్దు. స్టే సేఫ్ ఎవ్రీవన్. లాట్స్ ఆఫ్ లవ్. బై బై.